యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు అర్ధ పూర్వోత్తనాసన. చేతులు బలహీనంగా ఉన్న వాళ్ళు కొద్దిగా జాగ్రత్త పడుతూ ఈ ఆసనాన్ని చేసినట్టయితే మంచిది. ఈ ఆసనం చేసినప్పుడు పాదాలని ఇలా సపరేట్గా చేయకూడదు, పాదాలని ఒకటే దగ్గర ప్రెస్ చేస్తూ ఆసనాన్ని చేసినట్టయితే మంచిది. ఈ ఆసనం చేసినప్పుడు పొట్టని పైకి చేస్తూ, నడుముని ఆర్చ్ చేస్తూ, ఛాతిని పైకి చేస్తూ ఆసనం చేయకూడదు. బ్యాక్ స్ట్రెయిట్గా పెట్టాలి, పొట్టని లోపలికి బిగించి పెట్టాలి. అలా చేసి ఆసనం చేసినట్టయితే మంచిది. ప్రాచీన పద్ధతిలో యోగా చేసినప్పుడు వీపుని ఇలా గుండ్రంగా చేసి పశ్చిమోత్తనాసనం చేసేవారు. ఇలా చేసినప్పుడు పశ్చిమం వైపు ఉత్థానంగా అంటే ఫార్వర్డ్గా బెండ్ అయ్యి వీపుని గుండ్రంగా చేయడం వలన వీపులో ఉండే అన్ని కండరాలపై బాగా ప్రభావం పడుతుందని వాళ్ళు ఇలా చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు మోడర్న్ యోగాలో మనము తలని ఇలా గుండ్రంగా చేయకుండా వీపుని ఫ్లాట్గా చేసి ఆసనం చేయబోతున్నాము. అలా ఈరోజు చేసే యోగా పద్ధతిలో చేయటం లేదు. అయితే ఎలా మీరు వీపుని గుండ్రంగా చేసినా ఫ్లాట్గా చేసినా స్ట్రెచ్ మాత్రం ఈ యొక్క నడుము కింది భాగం నుంచే వచ్చేలాగా చూస్తూ ఫార్వర్డ్గా బెండ్ అవ్వండి. మోచేతులని ఇలా కిందికి తీసుకొని వచ్చేసి మోకాళ్ళ వైపు మీ తలని తీసుకెళ్ళాలి. దాని తర్వాత ఇలా చేతులని పైకి చేసి ఇలా చేతులని కింద పెట్టేసేయండి. ఇప్పుడు మనము ఈరోజు చేసే ఆసనం చేయబోతున్నాము. ఇలా పాదాలని బద్ధకోణాసనంలో తెచ్చిపెట్టేసి హస్తాలని వెనకాల తీసుకెళ్ళి ఈ విధంగా పైకి రావాలి, కిందికి వచ్చేసేయండి. హస్తాలను కొద్దిగా వెనకాల తీసుకెళ్ళి హస్తాలను కింద ప్రెస్ చేస్తూ పృష్ఠభాగాలని పైకి చేద్దాము. కిందికి వచ్చేసేయండి. శ్వాస తీసుకోండి, శ్వాసని వదిలేయండి. ఇలా పైకి వచ్చేసి ఎలా అనిపిస్తుందో గమనించండి. కాళ్ళల్లో ఉండే ఆ కండరాలపై ఎక్కువగా ప్రభావం పడుతుంది, చేతులలో ఉండే కండరాలపై కూడా ప్రభావం పడుతుంది. అలానే ఈ పృష్ఠ కండరాలు ఇక్కడ వెనకాల నడుము దగ్గర ఉన్న కండరాలపై కూడా ఇక్కడ ప్రభావం మనకు తెలిసి వస్తుంది. ఇప్పుడు మనము ఈ యొక్క బ్లాక్స్ని తీసుకొని పూర్వోత్తనాసనం చేయబోతున్నాము. ఇలా బ్లాక్స్ని వెనకాల తీసుకెళ్ళండి, మోకాలని ఇలా పెట్టేసి పైకి రావాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇలా పైకి వచ్చేసి కిందికి వచ్చేసేయండి. అయితే ఇదే విధంగా మనము పూర్వోత్తనాసనం చేయబోతున్నాము. పాదాలని బద్ధకోణాసనంలో పెట్టేసి బద్ధకోణ పూర్వోత్తనాసనము. పొట్ట కండరాలని బిగించండి, ఇలా తొడలని దూరంగా చేయండి, కిందికి వచ్చేసేయండి. ఈ తొడలో ఉండే కండరాలపై బాగా ప్రభావం పడుతుంది, ఫ్లెక్సిబుల్గా అనిపిస్తుంది. ఈ తొడ కండరాలు లోపల ఇంకా బయట ఉన్న కండరాలపై కూడా మనకు ప్రభావం తెలిసి వస్తుంది. మళ్ళీ పైకి వచ్చేద్దాము. పాదాలను ఒక దగ్గరే పెట్టండి. అయితే ఇక్కడ మనం మిస్టేక్స్ చేయకూడదు. ఇలా పొట్టని పైకి అనకూడదు, పొట్ట అసలు లేనే లేదు. ఇలా పొట్టని లోపలికి బిగిస్తూ ఉండి ఆసనం చేసి కిందికి వచ్చేసేయాలి.